కో కోరు అభిమానులు అసలు మామూలుగా సినిమాకి సంబంధించినంతవరకు ఇక్కడ ఎవరున్నారు మనకు తెలియదు కానీ మనం సినిమా చూసిన వాళ్ళు మనం అందరూ ఉన్నాం కాబట్టి మనకి ఇన్ జనరల్గా ఏంటంటే రాజమండ్రి కరీంనగర్ కరీంనగరు నల్గొండలో అమ్మే వంకాయలు ఉండగా మనకి బెంగళూరు వంకాయలు ఇష్టం అలాగే మన కృష్ణారెడ్డి స్వీట్స్ వెల్లంకి ఫుడ్స్ ఉండగా ఢిల్లీ వాళ్ళ స్వీట్స్ ఇష్టం మనకి అలాగే మన గద్వాలు కంచిపట్టు చీరలు మనకు ఉండగా బెనారస్ పట్టులు అంటే మనకు చాలా ఇష్టం తెలుగు వాళ్ళ తాలూకు ప్రత్యేక లక్షణాలు కాకపోతే తెలుగు వాళ్ళకి సంబంధించినంత వరకు తెలుగు ప్రేక్షకులకి సంబంధించినట్టుగా తీయగలగడం అన్నది తమిళుల ప్రత్యేకతగా ఆ రోజు భారతీరాజా గారి దగ్గర నుంచి బాలచంద్ర గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు అది కంటిన్యూ అవుతూ వచ్చింది ఇప్పుడు ఈ ప్రేమ్ కుమార్ కూడా అది బాగా కంటిన్యూ చేశాడు సినిమా చూసినట్టుగా కాకుండా ఏదో మనం ప్రశాంతంగా కూర్చుని ఏ పనిపాటు లేకుండా శాఖర్ ఫోన్లు లేకుండా ప్రెస్ మీట్లు ఉన్నాయని ఒక పుస్తకం చదువుకున్నంత హాయిగా ఈ సినిమా ఉండడం అన్నదే ఈ సినిమాలో ముఖ్యమైన ఆకర్షణ నథింగ్ ఎల్స్ సరే కార్తీక్ గురించి మనం చెప్పనక్కలేదు ఎందుకంటే మన ఇంటి పక్క అబ్బాయి ఉద్యోగం లేకుండా తిరుగుతూ మన ఇంటికి వచ్చి బోరు కొట్టే స్టూడెంట్ లాగా ఎప్పుడూ మనకు ఒక ఎంటర్టైనింగ్ ఆస్పెక్ట్ని అందించే కార్తీయ ఉండడం ఈ సినిమాలోని అరవింద్ స్వామి ఎప్పుడు మనకి ఎప్పుడో డార్లింగ్ హీరో రోజా నుంచి కాబట్టి మనం ఎంజాయ్ చేస్తాం అది ఎలా ఉన్నప్పటికీ బట్ ది సపోర్టింగ్ క్యారెక్టర్ కార్తీయాస్ డన్ ఎక్సీడింగ్ లెవెల్ సినిమాలో మాత్రం ఆ సీన్స్ కొన్ని అయితే అంటే మనం జనరల్గా హండ్రెడ్ పర్సెంట్ నేను నిక్కచ్చిగా నిష్కర్షగా నిస్సంకోచంగా చెప్పగలిగే విషయం ఏంటంటే ఇదే తెలుగులో కనుక తీసుంటే ఆ కెమిస్ట్రీ ఏదో హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అయ్యి ఉండేది కాదు మిస్ అయ్యి ఉండేది దీనిలో అది వాళ్ళు ఆ ఎమాల్గమేషన్ అన్నది బాగా సెట్ చేస్తున్నారు తెలుగుని తక్కువ చేయలే తెలుగుని తక్కువ తెలుగుని తక్కువ చేయలేదు చెప్పిన మాటలు నెక్స్ట్ మాట విన్నాక నువ్వు మాట్లాడాలి బీయింగ్ ఏ గుడ్ జర్నలిస్ట్ నెక్స్ట్ మాట వినాలి తెలుగు తక్కువ నీ ఆవేశాన్ని నేను అభినందిస్తున్నాను నువ్వు నెక్స్ట్ మాట వింటే అప్పుడు నువ్వు నాతో ఏకీపీ అదేంటంటే ఆ అమాల్గమేషన్ అన్నది వాళ్ళు నేను మహార కర్ణ సినిమా చూసినప్పుడు ఆ సినిమాలో కుంతీదేవి కర్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కర్ణుడు కుంతీదేవిని తమిళ భారతంలో చంపేస్తాడేమో అనుకున్నాను నేను అంటే జైమనీ భారతాలు వంద భారతాలు ఉన్నాయి కుంతి వరం కోసం వెళ్ళినప్పుడు తల్లికి వరం ఇస్తాడు కర్ణుడు కానీ శివాజీ గారి పెర్ఫార్మెన్స్ చూసి నేను ఆ హార్ష్ సివియర్ పెర్ఫార్మెన్స్ చూసి తల్లిని చంపేస్తాడు కాబట్టి తమిళ భారతంలో కర్ణుడు అనుకున్నా కానీ అక్కడి నుంచి తమిళ సినిమా ట్రావెల్ అయ్యి తెలుగు ట్యూనింగ్కి బాగా తెలుగు ట్యూన్ని కరెక్ట్గా పట్టుకోగలిగారు దే ఆర్ మేకింగ్ ఎ ఫిల్మ్ ఐ నో మెనీ డైరెక్టర్స్ రైట్ ఫ్రమ్ భారతీరాజా అండ్ భాగ్యరాజా వాళ్ళు ఆ తెలుగు ట్యూన్ మిస్ అవ్వకుండా ఎందుకంటే వాళ్ళ సినిమాలన్నీ ఎక్కువగా తమిళ్లో ఎంత బాగా ఆడాయో తెలుగులో కూడా అంత బాగా ఆడాయి దానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ సత్యన్ సుందరం కూడా నాట్ ఎనీవే తెలుగు డైరెక్టర్స్ని మించిన డైరెక్టర్స్ ఇండియాలోనే లేరు ఇవాళ మీకు నేను చెప్తున్నా ఎందుకంటే బాలచందర్ గారు లాంటి వాడు కే విశ్వనాథ్ గారి దగ్గర ఒక్క సీన్ అయినా అసిటెంట్ డైరెక్టర్గా పనిచేస్తానని స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన సో దానిలో ఏం లేదు కాకపోతే ఏంటంటే వాళ్ళ ట్యూనింగ్ వాళ్ళ టోనింగ్ పర్ఫెక్ట్గా చేస్తున్నారు అండ్ మన ఈ రోజున ఆ లౌడ్ యాక్టింగ్లు తమిళ్ సినిమాలో కూడా పోయాయి కాబట్టి మన తెలుగు వాళ్ళు వాటిని రిసీవ్ చేసుకోగలుగుతున్నారు లేకపోతే శివాజీ గారి క్యారెక్టర్లు ఆ గౌరవాలు ఎంజిఆర్ గారు చేసినవి అప్పుడు తెలుగు వాళ్ళు అంత గొప్పగా రిసీవ్ చేసుకోలేదు బట్ లాటర్ డేస్లో ఆ సినిమాలన్నీ కూడా కాంటెంపరీ టైమ్స్లో మంచి ట్యూనింగ్తో వచ్చాయి కాబట్టి సినిమాలు ఆడుతున్నాయి అండ్ సత్యం శివసుందరంకి సినిమాకి సత్యం సుందరంకి సంబంధించినంతవరకు ముఖ్యమైన ఎలిమెంట్ ఏంటంటే వెన్ ఆర్ సీయింగ్ ఎ ఫిల్మ్ భాగ్యరాజ ఆ మాట నేను టెల్లింగ్ ఇంపాక్ట్ టెల్లింగ్ ఇంపాక్ట్ అన్నమాట నేను మొట్టమొదట జర్నలిస్ట్గా భాగ్యరాజ గారి నుంచి విన్నాను నేను ఆ టెల్లింగ్ ఇంపాక్ట్ అన్నది ఏ సినిమాలో ఉంటుందో అది స్లోగా ఉన్నా ఫాస్ట్గా ఉన్నా సినిమాని ఆడియన్స్ ఏ భాషలోనైనా ఎంజాయ్ చేస్తారన్న దానికి సవా లక్ష ఎగ్జాంపుల్స్ హిందీ సినిమా నుంచి తమిళం బెంగాలీ సినిమాలు చూసి ఎంజాయ్ చేసే ఆడియన్స్ కూడా ఉన్నారు ఇక్కడ సో ఇలాంటి ఒక కాంబినేషన్స్లో వచ్చి ఈ సినిమా ఇండస్ట్రీలో ఈ రోజున ఒక పెద్ద పెనుభూతం లాంటి సినిమా పక్కన దేవర లాంటి సినిమా ఉండగా వచ్చి కూడా ఇది చిట్టిపొట్టి అడుగులతో నడుస్తూ కొంత మేర ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ని పట్టుకోగలిగింది మోర్ బికాస్ ఆఫ్ కార్తీ ఈ సినిమా యూత్కి బాగా కనెక్ట్ అయిందని చెప్పడానికి ఐ హ్యావ్ నో సస్పెషన్ అట్ ఆల్ ఎందుకంటే కార్తీ ఈజ్ తెలుగు వాళ్ళకు కూడా నెక్స్ట్ డోర్ బాయ్ లాగా తనకి ఇష్టం లేకపోయినా ఇంట్లోని క్యా తన క్యారెక్టర్ లాగే తను యాక్టర్ అవడం ఇంట్లో ఇష్టం లేకపోయినా పట్టుబట్టి మొండి బట్టి సినిమాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యి వాళ్ళ నాన్నగారికి మంచి గౌరవాన్ని ఆనందాన్ని మిగిల్చాడు కార్తీ దట్ ఈస్ ద రీజన్ ఐ లవ్ యూ అండ్ ఐ రెస్పెక్ట్ యూ ఆ డిగ్నిటీ కూడా మీ ఫాదర్ డిగ్నిటీ పోకుండా ఇండస్ట్రీలో నిలబడ్డావే అల్లరి చిల్లర క్యారెక్టర్లు నువ్వు చేసిన సినిమాల్లో బట్ యు ఆర్ పర్ఫెక్ట్ యాజ్ అర్సన్ యాజ్ ఎ సన్ ఇన్ ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ద టీమ్ ఆఫ్ సత్యం సుందరం గ్రేట్ అక్స్ టు ఆల్ ది దింబర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారు చెప్పండి సత్యం సుందరం సినిమాకి సంబంధించి ఒక ఒక అబ్బాయి ఒక పుట్టినరోజు అయితే పుట్టినరోజు అతన్ని మాత్రమే పొగడాలి ఆ పుట్టినరోజు అబ్బాయిని అప్రిషియేట్ చేయాలి తప్ప మిగతా వాళ్ళందరికీ ఇవాళ పుట్టినరోజు కాదన్నట్టుగా వాళ్ళని హేళన చేయడం తప్పు ఇక్కడ నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు మన తెలుగులో ఉన్న గొప్పతనం ఏంటంటే సినిమా కంటెంట్ బాగుంటే ఎవరినైనా ఆదరిస్తాం అది మలయాళం అయ్యి ఉండొచ్చు తమిళ్ అయ్యి ఉండొచ్చు తెలుగు అయి ఉండొచ్చు ఇక్కడ తెలుగు తమ్ తెలుగు వాళ్ళు మలయాళం తమిళ నుంచి ఎక్కడి నుంచి వచ్చిందనేది మీరు చాలా గొప్పగా జర్నలిస్టిక్ వాల్యూస్ తెలిసిన మనిషిగా మీరు మంది గురించి చెప్పగలిగే వాగ్దాటి ఉన్న వ్యక్తిగా చెప్పారు కానీ సత్యం సుందరం సినిమాకు సంబంధించి మీరు ఏం మాట్లాడలేదు ఇక్కడ ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా కూడా ఇక్కడ అద్భుతమైన సినిమా గురించే చర్చ జరిగింది సార్ ఏమనుకోవద్దు మన తెలుగు వాళ్ళు కూడా అత్యద్భుతమైన అత్యద్భుతమైన టాలెంట్ ఉన్నవాళ్ళు ఈ విషయాన్ని మాత్రం మళ్ళీ మనందరం తెలుగు జర్నలిస్టులుగా ఖచ్చితంగా కూడా తెలుగులో కూడా చాలా విపరీతమైన టాలెంట్ ఉంది అవకాశాలే తక్కువ వస్తున్నాయి అంతే తప్ప ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్న స్పర్శని చెప్పగలరు చెప్పే అంత దమ్ము మన వాళ్ళకి ఉంది ఇక్కడ ప్రేమ్ కుమార్ గారి పెళ్లి జరుగుతుంది దానికి సంబంధించి ఆయనే విష్ చేద్దాం మిగతా వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవద్దు ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్